ಆಂಧ್ರಕ್ಕೆ ಶನಾರ್ದ್ರಲ್ಲ ఇక గియల కూడా ఆర్తపత్రికల ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పట్టుకొని నేనైతే వచ్చేసిన మరి ముచ్చట్లు ఎందక్క అంటే ఇక మొత్తానికి ద్రౌపది ముర్ము అద్వితీయమైన గెలుపుతోటి ఇక పాపం యశ్వంత్ సిన్హా సార్ని మంది మోసం చేసిండట ఓట్లేస్తా అని చెప్పి వేయలేదట ఇక సీతక్క చెప్పిన మాట అక్షరాల నిజమైందట తెలంగాణకు సంబంధించి ఒక ఓటు మురిగిపోయిందట అంటే ఇక సీతక్క మీద సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు సంబంధించి అయితే చెక్కు పడ్డదట మొత్తానికి ద్రౌపది ముర్ము విజయానికి సంబంధించి యావత్ భారతదేశంలోనే గిరిజన బిడ్డలంతా ధూమ్ ధామ్ అంటూ సంబరాలు చేసుకుంటారట ఇక ఒక పక్కన సోషల్ మీడియాలో అయితే అబ్దుల్ కలాం సార్ పేరు రాజ్నాథ్ కోవింద్ సార్ పేరు ద్రౌపది ముర్ము పేరు చెప్పి అన్ని వర్గాల వారిని అందరానికి ఇయ్యాలంటే బీజేపీకే సాధ్యం అని మస్తు పోస్టులు పెడతారు పోరగాలు ఇక దీంతో పాటు కాళేశ్వరానికి జాతీయ హోదానా ఎట్లిస్తారు జాతీయ హోదా ఇవ్వడానికి కొంత కథ కమానిషి ఉంటుంది ఆ విషయం తెలుసా క్యాన్సిల్ జా రాదు జాతీయ హోదా అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసిందట కేంద్రం కానీ మనకు తెలవని విషయం ఏంటంటే కేంద్రం తెలంగాణ విషయంలో చాలా క్లారిటీ ఉందబ్బా మనమే తాపకో రకంగా గది గిది అనుకొని కన్ఫ్యూజ్ అవుతున్నాం కానీ వాళ్ళు మాత్రం చాలా నిక్కచ్చిగా కరెక్ట్గా వాళ్ళు పట్టుకున్న కుందేలకి ఇన్ని కాళ్ళు అంటే అన్ని కాళ్ళు అన్నట్టే ఉంటారు మన మాట మార్చే పద్ధతి అయితే చేయట్లే మొత్తానికి ఇక దీంతో పాటు చాలా ముఖ్యంగా కన్నేపల్లి పంప్ హౌస్ నాకు అడుగుతా గీ పోలీస్ అన్నలు రక్షణ కల్పించే మనుషుల సెక్యూరిటీ గార్డ్లా అయ్యో గుస్సా కాకండి గిట్లా అంటే అన్న అని కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మొత్తం మీరేనట కదా ఇక మీ పహారా మీ కనుసన్నలోనే ఉందటగా ఏముందన్నా నిధులు నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా ఏంది అందులో గంతగనం కాపులా కాపిస్తారు ఏమో ఆ విషయం అయితే ఇక మీరే చెప్పాలి ఇక బీజేపీ భరోసా యాత్ర షురు అయిపోయింది ఇంకా బండి సంజయ్ సార్ మళ్ళీ ఒకసారి చెప్పిండట కేసీఆర్ సారు కేటీఆర్ సారు ఈడీ విచారణకు రావాల్సిందే అని ఓ సంజయ్ సారు ఎన్నిసార్లు చెప్తావు ఈడీ విచారణకు ముందు గుసబెట్టు ప్రతిసారి గిదే చెప్తాడు కానీ సంజయ్ సార్ తీసుకపోవడని సోషల్ మీడియాలో పోరగాలనుకుంటున్నాను అందుకే ఈసారి ఈడీ విచారణలో గుసబెట్టు ఆ ఊకో ఇగో సోనియామ్మ నిన్న ఈడీ విచారణకు వెళ్ళినందుకే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన ఆందోళన చేసిండట ఇక ఆగస్టు పద్నాలుగు ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేనున తెలంగాణలో ఏం జరగబోతుంది మన కేసీఆర్ సార్ ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్పబోతుండట ఆగస్టు పదిహేనుకు సంబంధించి దానికి సంబంధించి కమిటీలు అనేసి ఎంక్వైరీలు చేపిస్తాడు ఆగస్టు పదిహేనుకు ఏం జరగబోయే అసలు కథకు సంబంధించి దిశన్న ఆర్టికల్ రాసిండు ఇక దాని గురించి కూడా చెప్తాను దీంతోపాటు మళ్ళా ఆర్టీసీ బాగుపడాలంటే షార్జీలు పెంచుడే అబ్బా ఇక వేరే ఖాతా కామానుష్యం అయితే లేదు నేను కేసీఆర్కి వచ్చిన సజ్జర సార్ చెప్పిండట లాభాల బాట పట్టిస్తా అని మాటిచ్చిన అందుకే మళ్ళీ అవసరమైతే షార్జీలు హౌ హౌసారు వీఆర్ఏలు ధర్నా చేస్తంటే పోలీస్ అన్నా ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పినవట ఏ వాళ్ళు ఏమన్నా అన్నలు అనుకున్నావా లేకపోతే ఉగ్రవాదులు అనుకున్నావా ప్రశ్నించకూడదా అయ్యో ఉన్నతాధికారులు చెప్తే ఎన్కౌంటర్ చేయడానికి కూడా సిద్ధమైనవంట వాళ్ళలాగా నీ ఉద్యోగం కూడా ఎప్పుడో బీకుతారు అయిపోయాక గప్పుడు నీకు అర్థమైద్ది ఫీల్డ్ అసిస్టెంట్లు వీఆర్ఏలు వీఆర్ఓలు తెలంగాణలో ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగ్ కానీ ఉన్న ఉద్యోగాలను బీకేసి జీవితాలను ఆగం చేసి ప్రశ్నార్థకంగా మారుతుంది అంటూ విఆర్ఏలు చేస్తున్న ధర్నాలో ఇక ఆల్రెడీ నిన్ననే మా రాజ్ న్యూస్లో ప్లే అయిందంట విఆర్ఏలను ఒక పోలీస్ అన్న బెదిరించిండట మనం ఎడ బతుకుతున్నాం అంటే నియంత్రణ పాలలలో పోలీసన్నల అన్నల కనుసన్నల్లో బెదిరింపుల మధ్య బతుకుతానమాట ఇక గీ అబ్బా వార్తాపత్రికలో ఆలస్యం చేయకుండా పోదాం ఫస్ట్ ఏడి ఈడున్నాడు నమస్తే తెలంగాణ భారత ఆవిష్కరణ సూచిలో తెలంగాణ నెంబర్ టూ ప్రధాన రాష్ట్రాల విభాగంలో తొలి రెండు దక్షిణాది రాష్ట్రాలే కర్ణాటక తెలంగాణకు ప్రథమ ద్వితీయ స్థానాలు లక్ష్యాల సాధనలో తెలంగాణ నెంబర్ వన్ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్లో పరిణితి వ్యాపార అనుకూల వాతావరణంలో టాప్ తెలంగాణ నుంచి ఎనభై ఆరు శాతం హైటెక్ ఎగుమతులు నాలుగు వేల నుంచి తొమ్మిది వేలకు పెరిగిన స్టార్టప్లు నీతి ఆయోగ్ మూడో వార్షిక సూచికలో వెళ్ళడి అయితే నీతి ఆయోగ్ ఇంకొన్ని కూడా చెప్పిందన్న వాటిని రాయలేదేంది జౌత చూ రాయను ఎందు పర్ఫార్మెన్స్ విభాగంలో తెలంగాణ టాప్ ఉంటే భద్రతా న్యాయపరమైన రక్షణలో వెనుకంజలో ఉందట ఎందుకన్నా హవ్వన్న గా పబ్బు కేసుకు సంబంధించి గ పిల్ల కేసు ఏమైంది వాళ్ళది ఎంక్వైరీ అయిపోయిందా కోర్టుకు పోయినరా ఏం శిక్షేసింది వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిండ్రా ఆ పిల్లకు న్యాయం చేసిండ్రా అంటే డౌట్ వస్తుంది ఎందుకంటే భద్రత కల్పించడంలోనూ న్యాయపరంగా రక్షణ కల్పించడంలోనూ తెలంగాణ వెనక ఉందట మరి మొత్తం ముందున్నయ రాసుకున్నావు అసలు మినిమం ఒక మనిషి బతకడానికి కావాల్సింది భద్రత రక్షణ గవే ఇయ్యలేనప్పుడు ఇక మిగిలిన వాళ్ళన్నిట్లలో దూసుకుపోతే మాత్రం ఏమొస్తుంది చెప్పు రాష్ట్రంలో ఉన్నత సాంకేతిక విద్య విస్మరణ ఇది చెప్పు చదువుల తల్లి తెలంగాణ ఇక కేజీ టూ పీజీ ఉచిత విద్య చదువును చూస్తే అందరు తెలంగాణ వైపు తిరగాలి చాలా ముచ్చట్లు చెప్పినావు మరి దీన్ని కూడా విస్మరించినట్టు నీతి ఆయోగ్ చెప్పిందట మరి ఈ ముచ్చట్లు ఎంతో రాసుకోలే ఆవిష్కరణలో అద్వితీయం విద్య కల్పించడం విద్య కల్పించడంలో నిర్వీర్యం రక్షణ కల్పించడంలో వెనుకంజ భద్రత కల్పించడంలో బరాబర్ పారిపోతాం ఇట్లా రాయాలి కదా ఇక నువ్వు రాసింది కూడా చదువుతావు చూడు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్లో పరిణితి తెలంగాణ బిడ్డలంటే నైపుణ్యానికి పెద్దళ్ళు ఇక నీ ప్రభుత్వం వచ్చినాక చేసేదే ఉంది తెలంగాణ గడ్డకే ఉంది గది ఇక ఇక్కడ వాతావరణం అనుకూలం అనే విషయం తెలుసు అందుకే మస్తు దేశంలో అందరికీ హైదరాబాద్కి గీడొచ్చి సెటిల్ అయ్యి బిజినెస్లు చేస్తారు అని తెలుసు ఇక ఈ నుంచి ఎగుమతులు జరిగేవి తెలుసు అలాగే స్టార్టప్ కంపెనీలు పెరగడానికి కూడా ఈడున్న వాతావరణం కానీ ఈడు దొరికే పరిస్థితులు కూడా కారణం అని తెలుసు ఇందులో నీ ప్రభుత్వం చేసిన గొప్ప ఏంది ప్రభుత్వం కల్పించిన గొప్పలో నీతి ఆయోగం అని అంటే విద్యా వ్యవస్థలో ముందంజ రక్షణ కల్పించడంలో ముందంజ భద్రత కల్పించడంలో ముందంజలో ఉంటే గది ప్రభుత్వం గొప్ప ఇక ఇక్కడ వాతావరణం అనుకూలిస్తే కూడా కేసీఆర్ సార్ వాళ్ళే అనుకూలించిందా ఏంది ఊకో అన్న ఇంక మళ్ళీ దాన్నే పెద్ద ఇంత హెడ్లైన్గా రాసుకున్నావు ఇగో ఈయన రాసిందైతే మస్తు నవ్వొస్తుందట అన్నో సరే నీతి ఆయోగులకు త లెక్కలు తప్పించిండ్రా లేకపోతే నమస్తే తెలంగాణ అన్న లెక్కలు తప్ప రాసిండో కానీ చూడండి పాఠశాలల్లో కంప్యూటర్ సౌకర్యం ముప్పై ఐదు పాయింట్ మూడు నాలుగా వామ్మో జీఎస్టీలో పాఠశాల విద్యపై వ్యయం పన్నెండు పాయింట్ నాలుగు మూడు అవ్వా గింత నోరు తెరిస్తే అబద్ధాలా అబద్ధాలు ఆడతారని తెలుసు కానీ మరి ఇంతగనమా ఏమన్ను పన్నెండు పాయింట్ నాలుగు మూడా అందుకే ఈరోజు విద్యా వ్యవస్థ ఇట్లుందా ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారా పుస్తకాలు లేక ఎదురు చూస్తానరా షాక్ షాక్పీసులు లేక షాక్లెట్లు కొనుక్కునే డబ్బులతో పీసులు డబ్బాలు తెస్తాను అమ్మా మనం జూటా పార్టీ జూట్కాబాతు నోరు ధరిస్తే పచ్చ అబద్దాలు అబద్ధాలతోనే పుట్టినరు కేటీఆర్ సారు ట్విట్టర్ పిట్టలో నమస్తే తెలంగాణ గురించే పెట్టాలి మరి గిన్నె అబద్ధాలా గివే లెక్కలు ఇచ్చిండ్రా నీతి ఆయోగ్కి అసలు నాకు అడుగుతా నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి సర్వే చేసుకుంటారా వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ర్యాంకులు ఇస్తారా ఎందుకంటే గీడ చూస్తుంటే ఉన్నత విద్యలో బోధకులు సగటున డెబ్బై ఏడు పాయింట్ మూడేడట పాఠశాల చదువులు ముప్ ఎనభై మూడు పాయింట్ ఏడు ఐదు అట జీఎస్టీలో కాదు జిఎన్డిపిలో పాఠశాల విద్యపై వ్యయం పన్నెండు పాయింట్ నాలుగు మూడట ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలో ఉపాధ్యాయులు సగటున డెబ్బై ఏడు పాయింట్ తొంభై ఐదు తొమ్మిది ఐదట అమ్మో అన్న నిజంగా ఒక్క జిల్లాను ఏమంటారు అన్న ముడికిందో లేదో తెలవాలంటే ఒక్క గింత మెతుకు చూస్తే ధరిసిపోద్ది అంటారు గట్నే ఒక్క జిల్లా జిల్లాలో సర్వే చేద్దామే నువ్వు ఇచ్చిన లెక్కల ప్రకారం గాడు ఉందా అని మరి గిన్నెలు అన్న అయ్యో ఇక గిట్ల అబద్దాలు చెప్పుకుంటూ పోతంటే నీతి ఆయోగ్లో టాప్ ఏంది ప్రపంచంలోనే టాప్ ఉంటాం పైన పటారం లోన లో మేడి పండుజుడు మేలిమయుండును జూడు పురుగులుండు ఘటనే ఉంది మన తెలంగాణ కథ రాష్ట్రపతిగా ద్రౌపది అత్యున్నత పీఠంపై తొలి ఆదివాసీ మహిళ రాష్ట్రపతుల్లో అత్యంత పిన్న వయస్కురాలు ఒడిస్సాలోని ఓ మారుమూల గ్రామంలో సంతాల్ గిరిజన తెగలో జన్మించిన ద్రౌపది ముర్ము క్లర్క్గా జీవితాన్ని ప్రారంభించారు తర్వాత ఉపాధ్యాయురాలుగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాజకీయాల్లోకి అడుగుపెట్టి నేడు దేశ అత్యున్నత పీఠానికి చేరుకున్నారు అతి చిన్న వయస్సులో రాష్ట్రపతి అవ్వడమే కాకుండా రెండవ రాష్ట్రపతిగా మహిళా రాష్ట్రపతితో పాటు గిరిజన సంబంధించిన మొట్టమొదటి రాష్ట్రపతిగా కూడా ఈమె అరుదైనవి అన్నీ కూడా సంపాదించుకున్నారు నిజంగా కూడా మనకు గుర్తింపు కావాలి మనల్ని మనం ప్రపంచానికి ప్రపంచంలో మనం బ్రతకడం కాదు ప్రపంచానికి మనం ఎవరో తెలియజేయాలి అనడానికి మాత్రం ద్రౌపది ముర్ము చక్కటి ఉదాహరణని చెప్పొచ్చు ఇక ఆదివాసులంటే ఆ ఊరు చివర అడవుల్లోనే ఉండాలి గిరిజనులంటే వాళ్ళు ఏదో తేనె తీయాలి అడవుల్లో అడవుల్లో ఇవి అని కాదు చదువు పరిస్థితి ఎట్లున్నా కానీ చదువుకుంటే మనం చదువుకున్న చదువు మన ఇంట్లో నేర్పించిన సంస్కారం మనల్ని అందలానికి ఎక్కిస్తుంది అది తెగలో ఉన్నామా కులంలో ఉన్నామా మతంలో ఉన్నామా ఇంకెక్కడున్నామా అని పక్కన పెడితే మన సంస్కారం అనేది ఏదో ఒక రోజు మనకు మంచి స్థానాన్ని కల్పిస్తుంది అని చెప్పడానికి మాత్రం ద్రౌపది ముర్ము నిజంగా ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఒక మహిళా రాష్ట్రపతి అయినందుకు మహిళలందరం కూడా మస్తు గర్వపడుతున్నాం ఇక దాది అన్ని వార్తాపత్రికల్లో కూడా ఈరోజు హెడ్లైన్ అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైటిల్ పెట్టి రాశారు గిరిజన ఘన అధినాయకి అని ఒకళ్ళు ప్రథమ పీఠంపై గిరిపుత్రిక అని ఒకళ్ళు మకుటం అని ఒకళ్ళు అలాగే ప్రెసిడెంట్ పీఠంపై ద్రౌపది ముర్ము అని ఇట్లా ప్రతి ఒక్క పేపర్లో కూడా ఇక గామ గురించి రాసిండ్రు చివరికి క్రాస్ ఓటింగ్ జరిగి యశ్వంత్ సిన్హా సార్కి క్రాస్ ఓటింగ్ జరిగి మరీ ఓట్లు అరవై నాలుగు శాతం ఓట్లు ద్రౌపది ముర్ముకు పడ్డాయంటే ఆమెని ఒక గిరిజన బిడ్డని రాష్ట్రపతి పీఠం మీద గుసోబెట్టడానికి ఇటు ప్రజల ఆకాంక్ష ఎంత గట్టిగా ఉందనో తెలుసుకోవచ్చు ఇక కేసీఆర్ సారు ఇప్పుడైనా అర్థం చేసుకో గా ఉపరాష్ట్రపతిగా గీ వన్ ఇయర్ అయినా ఒక దళిత బిడ్డను పెట్టు నీ పేరు కొంచెం ఉంటుంది ఇక మీడియాలో ప్రతిపక్షాలు విపక్షాలు విశ్లేషకులు జనాలు ఎడ చేసినా దళితుని ముఖ్యమంత్రిని చేసినవా కనీస ఉప ముఖ్యమంత్రికి ఉండనిచ్చినవానే బదనాం నుంచి బయటపడతావు అర్థమైందా ఎట్టాగో ఎవరున్నా కూడా రబ్బర్ స్టాంప్లే కదా నువ్వు గుసమంటే గుసుంటారు లెమ్మంటే లేస్తారు రెండు రెండులు ఎంత అంటే కేసీఆర్ సారు నువ్వెంత చెప్తే అంతే అంటారు గలంటప్పుడు పెడితే ఉంది నలుగురులో నవ్వుల పాలు అన్న కాకుండా ఉంటాం కాబట్టి చూడు ఇక గట్లజ్ ఇక ద్రౌపది ముర్మును ఇంతకుముందు రాజ్నాథ్ కోవింద్ సార్ని అంతకుముందు ఎవరు మన అబ్దుల్ కలాం సార్ని గిట్లా అంటే కులాలకి మతాలకి తారతమ్యం లేకుండా అన్ని వర్ణాల వాళ్ళు అత్యున్నత పదవులని సాధించాలి ఉండాలి అంటే గది బీజేపీకే సాధ్యమవుద్దని సోషల్ మీడియాలో పోరగాలు పెడతారు మరి చూసినావా మనం చెప్పుకోవడం కాదు కులమత వివక్ష లేదు అందరూ మాకొక్కటే అని చెప్పేసి ఒక రాజకీయానికి రాజకీయాల్లోకి రావాలంటే పారిశ్రామికవేత అవ్వాలి ఒక ఎంపీ అవ్వాలంటే ఒక ఎమ్మెల్సీ అవ్వాలంటే రైతులకు వరి విత్తనాలు అమ్మకుండా ఉంచాలి ఇక ఒక మినిస్టర్ కావాలంటే నాకు మేనల్లుడు అవ్వాలి అనుకుంటూ కూర్చున్నాం అనుకో గిట్నే నువ్వు వాడకున్నా బీజేపీ పాట అందరూ వాడుకుంటూ పోతారు అప్పుడు ఇక మోసం మొదటికే మోసం వస్తుంది యశ్వంత్ సిన్హా సార్తో ఎంత పెద్ద ఊరేగింపు చేసినావు ఏమన్నా ఫైదా ఉందా ఇంకా అర్థమైంది కదా అందుకే దూకుడు కాదు నువ్వు గన్ని పుస్తకాలు చదివినావు మళ్ళీ ఎందుకు నేను కూడా చదివినా వారు పుస్తకాలు చదివినా ఎప్పుడు చదివినావు అక్క నిన్న లెక్కేసుకున్నా ప్రతిసారి కేసీఆర్ సార్ ఎనభై వేల పుస్తకాలు తొంభై వేల పుస్తకాలు చదివినరని చెప్తుంటే అసలు గింత ఒక మనిషి జీవితంలో గిన్ని పుస్తకాలు చదవగలడా అసలు నేను ఎన్ని పుస్తకాలు చదివినా అని చూసిన ఫస్ట్ క్లాస్లో తెలుగు చదివినా సెకండ్ క్లాస్కి వచ్చేసరికి తెలుగుతో పాటు లెక్కలు కూడా నేర్పించిండ్రు అయిపోయినాయి మళ్ళీ థర్డ్ క్లాస్ వచ్చేసరికి ఇంగ్లీష్ కూడా నేర్పించిండ్రు ఫోర్త్ క్లాస్లో హిందీ నేర్పించిండ్రు గిట్ల పుస్తకాలన్నీ నా డిగ్రీ కంప్లీట్ అయ్యేలోపు ఐదు వందలకు పైగా పుస్తకాలు చదివిన తెలుసా నేను కూడా ఇక పుస్తకాలు ఎన్ని చదువుతాయింది అందులో ఇక్కడ ఎంత ఉందన్నదే ముఖ్యమని సోషల్ మీడియాలో అంటారు కేంద్ర కాళేశ్వరంపై కేంద్ర ప్రభుత్వం కుట్రకత్తి తొక్కిపెట్టి తప్పు పట్టి ఇక అనుకున్నా ఈ ఈ మాత్రం రాయకపోతే నమస్తే తెలంగాణ అన్న పేపర్ కాదనుకున్నా గిదే కాళేశ్వరానికి సంబంధించి అసలు కదేంది అనేది మిగిలిన పత్రికలు రాసినాయి ఆఖరికి ఈనాడన్న కూడా రాసిన చూడు కాళేశ్వరానికి జాతీయ హోదా అర్హత లేదు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టూడు ఇంకెక్కడా కాళేశ్వరానికి జాతీయ హోదా అర్హత లేదు ఆ ప్రాజెక్టుకు పెట్టుబడుల అనుమతులు లేవు జాతీయ ప్రాజెక్టుల పథకానికి అర్హత కోల్పోయింది లోక్సభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి తుడు కాళేశ్వరానికి జాతీయ హోదా అర్హత లేదు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు పథకంలో చేర్చేందుకు అర్హత లేదని కేంద్రం స్పష్టం చేసింది పెట్టుబడి అనుమతులు లేనందున కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టులో చేర్చలేమని తెలిపింది ఈ మేరకు గురువారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిండ్రు కాళేశ్వరానికి క్లియరెన్స్ లేదు అందుకే జాతీయ హోదా ఇవ్వలేం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల అనుమతి తీసుకోలేదు పార్లమెంట్లో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు రావాలంటే మొదట హైడ్రాలజీ క్లియరెన్స్ విధిగా ఉండాలి ఆ తర్వాత సిడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు డిపిఆర్లు పరిశీలించి ప్రాజెక్టులకు అవసరమైన ఇతర అనుమతులు ఇస్తుంటారు ఆయా ప్రాజెక్టులకు జాతీయ హోదా లేదా యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ అంటే ఏఐబీపీ కింద ఆర్థిక సహాయం పొందాలన్నా సీడబ్ల్యూసీలోని ఫైనాన్స్ విభాగం జారీ చేసే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ తప్పనిసరిగా కావాలి రెండు వేల పదిహేనుకు ముందు ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ ప్రణాళికా సంఘం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేది ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ బాధ్యతలను జలశక్తి శాఖకు బదలాయించారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపే పెట్టుబడి అంచనాలు డిపిఆర్లో పేర్కొన్న ఇరిగేషన్ ప్లానింగు పొటాన్షియల్ కాస్ట్ బెనిఫిట్ రేషియో తదితర అన్ని అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత జలశక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ జారీ చేస్తుంది ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిన తర్వాత దాని వ్యయం పెరిగినా ఎందుకు ఖర్చు పెంచాల్సి వచ్చిందనే వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం వివరాలు అడుగుతే ఇస్తుందా గలాంటి వివరాలు లేనందున క్లియరెన్స్ సరిగ్గా లేనందున జాతీయ హోదా ఇవ్వలేమని చాలా క్లియర్గా చెప్పేసిండ్రు ఇయ్యకపోవడానికి కారణాలు చెప్పినా కూడా నమస్తే తెలంగాణ అన్న మాత్రం చూడు తొక్కిబెట్టి పెట్టి తుప్పు తీసి అసలు భలే ఉంటుందన్న రైమింగు రైమింగ్ కావాలనుకున్న వాళ్ళు నీ దగ్గర నేర్చుకోవాలి అవుతుంది చూడండి జాతీయ హోదా ఇవ్వలేమన్నా కేంద్ర మంత్రి తుడు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేకపోవడమే కారణం అట మఠ కాదు కారణం గదే ఇక వేరే ఉంటే నువ్వు చెప్పు పోని గది కారణం కాదు అనడానికి కూడా ఏమన్నా ఉంటే నువ్వు చెప్పు రెండు వేల పద్దెనిమిదిలోనే సిడబ్ల్యూసీకి దరఖాస్తు చేసిన రాష్ట్రం ఇప్పటికీ ఆమోదం తెలపకుండా కేంద్రం సాచివేత రిమార్కుల పేరిట నాలుగేండ్లుగా కావాలని పెండింగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు మాత్రం పెద్ద పీట ఇంకా అనుకున్నా బీజేపీ పాలిత రాష్ట్రాలను తీసుకురాలేదేంది అని అసలు కాళేశ్వరానికి ఎంత పెట్టుబడులు పెడతా అని చెప్పిండ్రు ముప్పై లక్షల కోట్లా ముప్పై వేల కోట్ల దాని నుంచి ఆ ముప్పై వేల కోట్ల సారీ సారీ లక్ష ముప్పై వేల కోట్లకు పోయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫైదా ఏంది ఎన్ని ఎకరాల వాళ్లకు నీళ్ళు అందించింది కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి ఆ భూ నిర్వాసితులుగా మారినోళ్ళు ఎంతమంది గా భూ నిర్వాసితుల్లో ఎంతమందికి మనం సరైన సౌకర్యాలు కల్పించినాం ఎంతమందికి సరైన నష్టపరిహారం ఇచ్చాం కాళేశ్వరం వల్ల గీరోజు తెలంగాణలో అబ్బా మేము కూర్చున్నాం అన్న రైతులు ఎంతమంది ఉన్నారు ఈరోజు గీ వరదలకు వానలకే కాళేశ్వరం పని ఏమైపోయింది అసలు కాళేశ్వరానికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటాడో మెగా అది పెద్ద అవినీతి కుంభకోణం అంటూ సోషల్ మీడియా వేదికతో పాటు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు కాళేశ్వరం గురించి ఎప్పుడు రాని రజత్ కుమార్ సార్ ఎందుకు మోస్తూ వస్తున్నారు రజత్ కుమార్ సారు కాళేశ్వరం విషయంలో పచ్చబద్దాలు ఆడుతుండ్రు మెగా కంపెనీకి సంబంధించిన కింది కంపెనీలే రజత్ కుమార్ సార్ కూతురు పెళ్లిని ఫలక్నామా ప్యాలెస్లో ఒక్క ప్లేటు భోజనం పదహారు వేలకు పెట్టి చేయించు అని వచ్చినాయి ఆ ఆరోపణల మీద ఎందుకు ఎంక్వైరీ చేయించలేదు పోని ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తికి ఒక ప్లేటు భోజనం పదహారు వేలు పెట్టి ఫలక్నామా ప్యాలెస్లో పెళ్లి చేసేంత ఉందా పోని ఆయనే చేశాడనుకున్న బిల్లులు వాళ్ళ పేరు మీదకి ఎట్లు వచ్చినాయి అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వెనక కూడేసుకున్నారు అని చెప్తున్న దానికి సంబంధించి వాస్తవాలు ఏంటి ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతికి సంబంధించి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ స్వయానా కూతురు కానీ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు మళ్ళీ కూడా మళ్ళీ కూడా కేసీఆర్ సారు అదేమైంది దేనికోసం వచ్చినాయి వర్షాలు మర్చిపోయినబ్బా అదే విషయాన్ని రజత్ కుమార్ సార్ కూడా చెప్పిండు క్లౌడ్ బరస్ట్ వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ వస్తుందని మరీ చెప్పిండు రజత్ కుమార్ సారు ఎందుకు చెప్పిండు అందులో జరిగినది నిజంగా కూడా ఇరవై ఐదు కోట్ల నష్టం మాత్రమే అయితే మీడియాను కానీ అటు ఆకునూరు మురళీసార్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ ఎవ్వరు రానియకుండా పోలీసులను కాపలా ఎందుకు పెట్టిండ్రు ఇరవై ఐదు కోట్ల నష్టాన్ని జనానికి చూపిస్తే వచ్చే నష్టమేంది ఈరోజు అదే కాదు ఇంకోటి కూడా ఏం ప్రాజెక్టు దీనికి సంబంధించి కూడా కన్నేపల్లి పంప్ హౌస్ ఎందుకు పోలీసుల బందోబస్తు మధ్య ఉంటుంది వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నిందలకు సంబంధించి నిజాలు ఇగో ఈ పేపర్ చూడండి బై నిజం ఇగో ఇందులో లెక్కలు ఉన్నాయి చూడండి అని ఏ రోజు ఎందుకు ఇవ్వట్లేదు విద్యాపీఠానికి సంబంధించి ఏం గొప్ప రాసినవన్నా ఇందులో ఏది నీ పేపర్ ఎడబోయింది ఈడే ఉందావు ఎంత గొప్పగా రాసినావు డెబ్బై ఏడు పాయింట్ మూడు ఏడు ఉన్నత విద్యలో అన్ని గొప్పగా ఉన్నట్టు రాసినవు ఏం రాసినావు తొమ్మిది వేల కోట్లకు పైగా వృధా అయినాయని ఆకునూరు మురళీసారు ఆర్టీఐ యాక్ట్ కింద బయటకు తీసుకొచ్చిండు ఎంతకాలం మోసాలను కప్పిపుచ్చుండేందుకు ఈ పత్రికను వాడుకొని తుప్పు పట్టింది తొక్కబెట్టింది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అట్లుంది బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు బై బీజేపీ పాలిత రాష్ట్రాలు కానివి చాలా ఉన్నాయి ఏ రాష్ట్రమైనా ఇగో ఇక్కడ సీమ గుట్టింది అంటే కేంద్రమే పంపించింది గా సీమల్ని అని చెప్పుకునే రాష్ట్రాన్ని చూయించు మన తెలంగాణ తప్ప ఇంకేమీ లేదు ఏం జరిగిందన్న రాష్ట్రం మీద నూకేయాలి గీడెవడైనా బాగుపడ్డాడంటే మాత్రం తెలంగాణ మీద వేసుకోవాలి తెలంగాణ నిన్న ఎక్కడ చదివిన నేను కేటీఆర్ సార్ చెప్తాడు కేసీఆర్ సారట నీరసించిపోకుండా పోరాడబట్టే తెలంగాణ వచ్చిందట మా నాన్న నిరసిస్తే తెలంగాణ వచ్చేటోడు కాదన్నట్టు కర్ణుడికి వెయ్యి కారణాలు ఉన్నాయి కర్ణుడు సావుకి ఘట్న తెలంగాణ రావడానికి ఇక కేసీఆర్ సార్ ఒక కారణం కావచ్చు కానీ ఇక గాయన నిరసించకపోబట్టి కూర్చోబట్టే గీ తెలంగాణ వచ్చిందని ఇక కాబట్టి గీ తెలంగాణలో అంతా బానిసలుగా ఉండాలని ఇది ఎంతవరకు ఎంతకాలం చెప్పుకుంటారు గట్లా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గిన్ని మీడియా ఛానళ్ళతో పాటు సోషల్ మీడియాలతో పాటు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అట్టే నిప్పులేందే పొగ ఏడు నుంచి రాదు గా నిప్పు ఎక్కడుంది ఎందుకు కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరే గంతమంది భారీ భద్రతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంది అసలు పోలీసు వాళ్ళ లేకపోతే మీరు ఏమైనా సెక్యూరిటీ గార్డ్లా నిన్నంతే విఆర్ఏలో ఎడో చేస్తుంటే గీయాలని మీటింగ్లో నిన్న నిన్న మా నైన్ బులెటన్లో పడ్డదట క్లిప్పింగ్ ఉంటుంది యూట్యూబ్లో ఉంటుంది చూడండి విఆర్ఏలను ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పిందట ఏం ఎన్కౌంటర్ చేయడానికైనా మీకు ఉద్యోగాలు ఇచ్చింది ట్యాక్స్లు కట్టి మీకు జీతాలు పే చేస్తుంది రాజకీయ నాయకులు జీతాలు వదులుకొని మీకు ఇమ్మనండి ఎందుకు మీరు అంతా ఆ పార్టీల కోసమే పనిచేస్తారుగా పార్టీలో జీతాలు ఇమ్మనండి మేము ఎందుకు ఇచ్చుడు సొమ్ము ఒకటిది సోకు ఒకటిదట కష్టపడి ట్యాక్సులు కట్టి మీకు జీతాలు ఇచ్చేది మేము సోకు ఉండేదేమో ఇట్లా కన్నెపల్లి ప్రాజెక్టుల దగ్గర సెక్యూరిటీ గార్డులగా కాపలా లేకపోతేనేమో వీఆర్ఎల్ ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పుడు గిదా సౌతో చూడండి ఐదు గేట్ల వద్ద ముప్పై మంది మోహరింపు సిఆర్పిఎఫ్ సిబ్బందికి కూడా డ్యూటీలు మెగా సెక్యూరిటీ గార్డులు అదనం మొన్నటిదాకా టూరిస్ట్ ప్లేస్గా ప్రచారం మునిగిన నాటి నుంచి సీన్ రివర్స్ ఏ తప్పు జరగకపోతే ఎందుకు చూడనివ్వట్లేదు నీళ్లు తోడివేతకు ఇంజనీర్ల తిప్పలు ఇక అన్నారం హౌస్ బడ్డ బయట పడ్డ ఫస్ట్ ఫ్లోర్ మొత్తానికి ఏడు ఫ్లోర్లు ఉన్నాయటబ్బా ఏడేనా పది ఫ్లోర్లు ఉన్నాయట ఇప్పటికీ ఒకటే బయట పడ్డదట పడ్డది కూడా మొత్తం బురదలో ఉందట గివి తీయాలి అంటే చాలా రోజుల టైం పడుతుందట గప్పటిదాకా కూడా గిట్ పోలీసు వాళ్ళు గిటు మెగా సెక్యూరిటీ వాళ్ళు ఇక దానికి కావాల్సిన బలగాలు అన్ని మోహరించి ఎవరిని లోపలికి పంపించారట ఏం తప్పు జరగనప్పుడు ఎందుకు అరే ఒక త్రిబుల్ ఐటీ కాలేజీలోకి జనాల్ని పోనీయో ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగింది ఏందో తెలుసుకొనియో ఇక పంప్ హౌజుల దగ్గరికి పోనీయో ప్రగతి భవన్కి ఏమో ఇంత బార్కేడ్లు ఉంటాయి మనం భయం మధ్యలో బతుకుతున్నామా సెక్యూరిటీ మధ్యలో బతుకుతున్నామా అసలు ప్రజలకు సెక్యూరిటీ కల్పించాల్సింది కానీ గిట్లా గవర్నమెంట్ సెక్యూరిటీ కోసం పోలీసులు వాడుకోవడం ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకు ప్రతి చోట దాచే ప్రయత్నం అరే ఇక్కడ ఏమన్నా జరిగింది ఇక స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిందంటే అసలు పోలీసు అన్నలు నీ అమ్మ చేతులు పెట్టుకొని తుపాకులు వేసుకొని నిలబడతారు ఎవరికి రక్షణిస్తారు ఎవరికి అసలు ఈ రోజు తెలంగాణలో ఏ ఇష్యూకు సంబంధించి జరిగినా పోలీసు పహారా లేకుండా నిర్భయంగా నిజాన్ని చెప్పే ధైర్యం తెలంగాణలో ఏ మంత్రికి ఏ ఎమ్మెల్యేకి ఉంది ఇక ఇవన్నీ అయిపోయినాయి అని మన సారు కిం కర్తవ్యమట టార్గెట్ పంద్ర ఆగస్ట్ సౌత్ చూడండి ఆలోగా సర్వేలు పూర్తి చేయాలి రిపోర్టులు కూడా రెడీ చేయాలి ఐపాకు ఇంటెలిజెన్స్కు సీఎం డెడ్ లైన్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులకు సూచన జెండా వందనం తర్వాతే సీఎం డెసిషన్ అట ఇక జెండా వందనం వరకు పీకేసార్ టీము ఈయనకున్న ఇంటెలిజెన్సు ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎట్టుంది ముందస్తుకు పోతే గెలుస్తామా మన ఎమ్మెల్యేల పేర్లు మంచిగానే ఉన్నాయా ఇక ముందస్తు విషయం చెప్పేనా ఏం చేయాలి అనేది ఆగస్టు పదిహేనుకు డెడ్ లైన్ పెట్టుకుంటుంట ఈ డెడ్లైన్ లేవో విద్యాశాఖలో మార్పులు తీసుకొచ్చే దానికి ఇచ్చిన డెడ్లైన్లో అవి పూర్తి చేయడమో దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికో రెండు వేల పదిహేను సట్టం నుంచి ఈరోజు గిరిజనులు ఎదురు చూస్తారు పోడు భూముల సమస్య గురించి వాళ్ళైతే పాపం వాళ్ళ పరిస్థితి అగమ్య ఉంది వాళ్ళ గురించో విఆర్ఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు విఆర్ఓలు మొత్తం ఉద్యోగాలు బోగొట్టి ఉద్యోగాలు ఈయడేమో కానీ ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయి అరే ఏంద్ర నువ్వు ఉద్యోగం చేసిన వాడు ఇంట్లోనే కూర్చున్నావు అంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్లకు న్యాయం చేయండి ఏం సర్వేలు ఎన్నిసార్లు సర్వేలు చేపిస్తారు ఎన్నిసార్లు సర్వే చేపించినా జనం దిల్లో లేనోడు ఏం చేసినా కూడా గెలవడు ఇక విషయాన్ని యాద పెట్టుకోవాలి ఇక క్లోజ్ చేసుకుంటూ క్లోజ్ చేసుకుంటూ ఒక ముచ్చడి చెప్తాబ్బా మొత్తానికి మనం ఆదివారం చాలా విషయాలు ఈసారి మర్చిపోతున్నాం పేపర్లలో టైం సరిపోట్ల గిట్నే అయిపోతుంది ఇక ఆదివారం చెప్పుకుందాం కానీ ముచ్చట్లన్నీ ఒక పోరగాడు త్రిబుల్ ఐటీ పోరగాడు ఏమంటారు యూట్యూబ్లో వ్యూస్ రావట్లేదని సూసైడ్ చేసుకున్నాడట పిచ్చి ఉండొచ్చు కానీ ఆ పిచ్చి పీక్స్కి పోవద్దబ్బా అర్థమైందా ఓ సోషల్ మీడియాలో వ్యూస్ రావాలనో వ్యూస్ వస్తాయనో ఒక భగవంతుడి పాటని రిమిక్స్ చేస్తే వ్యూస్ వస్తాయని ఆశపట్టము లేకపోతే ఒక గేమ్కి సంబంధించిన యూట్యూబు రన్ అవ్వట్లేదని సూసైడ్ చేసుకోవడము ఇదంతా పిచ్చదోరని గది మన లైఫ్ ఆంబిషన్ కాదు ఒక దగ్గర ఫెయిల్ అవుతున్నాము అంటే ఖచ్చితంగా ఇంకో దగ్గర మనకు సక్సెస్ మన కోసం ఇంకో అవకాశం ఎదురు చూస్తుంది అని ఒక షెడు పది మంచులకు కూడా కారణమైందట గట్ల ముందుకెళ్లాలే తప్ప ప్రతి చిన్నదానికి చచ్చిపోతాం ప్రతి చిన్నదానికి సావే శరణ్యం అనుకుంటే అసలు పుట్టించుడేదండగా సావడానికి ఉండే ధైర్యంలో వందో వంతు చివరికి ఇగో గింత సాగడానికి మీరు చేసే ధైర్యంలో గింతంతా బతకడానికి చేయండి భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది సత్య ఏం సాధిస్తారు సాధించేది ఏమి ఉండదు ఇక యూట్యూబ్ పోరగాడి గురించే చెప్పట్లేదు ఎవరి గురించి అయినా చెప్తాను మా అంటే ప్యాషన్ అయిపోయింది ఇక యూతు యువకులు ఏమంటారు ఆదర్శవంతులు అని చెప్తంటే పిరికోలలాగా తయారైతారు ఉద్యమం అప్పుడు మస్తు ఉరికినరు ఈరోజు చదువు సీట్ రాకపోతే సూసైడ్ చేసుకుంటారు యూట్యూబ్లో వ్యూవర్షిప్ రాకపోతే సూసైడ్ చేసుకుంటారు ఉద్యోగం రాకపోతే సూసైడ్ చేసుకుంటారు గవర్నమెంట్ బెదిరించాలంటే సూసైడ్ చేసుకుంటారు ఎవరు బెదురుతారు మీ సావులకు మీ ఇంట్లో వాళ్ళు బొల్లు బొల్లును ఏడవడం తప్ప మీ మీద పెట్టిన పెట్టుబడి వాళ్ళు బ్యాంకులో వేసుకున్న ముసల్తనానికి ఒక ముద్ద పెట్టడానికి ఒకళ్ళు ఉంటారు మీ మీద పెట్టుబడి పెట్టి చదివించి ఏ కూల్ చేసో బతికియాల్సింది పోయి వ్యూవర్షిప్ రాలేదనో ఉద్యోగం రాలేదనో సస్తే మీ మీద పెట్టినందుకు వాళ్ళేం కావాలి అనాథాశ్రమంలో కూర్చోవాలా కాబట్టి సావడానికి కాదు సావడానికి ఉపయోగించే తెలివిని సావడానికి ఉపయోగించే ధైర్యాన్ని బతకడానికి ఉపయోగించండి నలుగురికి ఆదర్శంగా ఉండండి పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్పగా ఆ విషయాన్ని యాదపెట్టుకోండి మరి గేట్కైతే వెళ్ళొస్తా శనార్థి